ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఏవండి ఏవండో ఈ మిలిటరీ సార్ గారు ఏంటి ఆలోచిస్తున్నారు ఓహో పిల్లల కోసమా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ దారిలో పడ్డారు కదండి ఇంకా దేని కోసం ఆలోచిస్తున్నట్టు ఆ బోర్డర్లో చైనా వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు భారతి మీరు ఇంకా మిలిటరీలో జాబ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నట్టున్నారు మీరు రిటైర్ అయ్యారండి కొంచెం బుద్ధిగా మా కోసం పట్టించుకోవచ్చు కదా నమస్కారం అండి నమస్కారం అండి కూర్చోండి మేడం బాగున్నారా కాఫీ తీసుకొస్తాను మేడం బాబు బాగున్నారా సార్ మీ దైవల్న అంతా క్షమే సమయానికి మీరు ప్లాస్మా ఇచ్చి నన్ను నా భార్యను కాపాడారు మేము ఎప్పుడూ మిమ్మల్ని గుర్తుపెట్టుకునే ఉంటాం ఆ కృతజ్ఞతతోనే మీరు మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు మేము కూడా ఎప్పుడూ మిమ్మల్ని మేడం గారిని అందరినీ కూడా తలుచుకుంటూనే ఉంటాం ఇంతకీ మా పిల్లలు బాగానే చేస్తున్నారా బాగానే ఉంటుంటారు కానీ మీ పెద్దోడు ఉన్న చిన్న ప్రాబ్లం వచ్చింది కంపెనీ ల్యాప్టాప్ వేరే వాళ్ళకి ఇచ్చేశాడు తెలియక మేనేజర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఈ రోజు పోలీసులు విచారణకు వస్తున్నారు మా వాళ్ళ వల్ల నష్టం ఎంత వచ్చిందో చెప్తే ఇచ్చేస్తాం పరువుగా బతుకుతున్నాం మీకు తెలుసు కదా పోలీసులంటే అందుకే మా మేనేజర్ను తిట్టి కంపెనీని వెనక్కి తీసుకోమన్నాను డబ్బు సమస్య కాదమ్మా ఆఫీస్ తాలూకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ అందులో ఉన్నాయమ్మా మనోడు ఇంత పని చేశాడా మీరే చెప్పండి సార్ ఏం చేయమంటారో ఆ ల్యాప్టాప్ డబ్బులు నేనే ఇచ్చేస్తాను వెంటనే మా వాళ్ళని తీసేయండి డబ్బుల్లో ఉంది సార్ మీరు తీసేయమంటుంది మీ పెద్దోడునా నో ఇద్దరిని తీసేయండి అదేంటి మీ చిన్నోడు తప్పేం చేయలేదు కదా కర్రకు ఒక చోట చెతపడితే కర్రంతా పాడైపోతుంది పెద్దోడు చేసిన తప్పు ఇంపాక్ట్ చిన్నోడి మీద కూడా ఉండొచ్చు వాళ్ళ తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను క్షమించండి ఏంటండి మీరు అలా చెప్పారు మన పిల్లలు కదా పిల్లల్ని పాడు చేసే ప్రేమ ఉన్న కంటే బాగు చేసే కఠినతో ఉండడం మంచిది భారతి ఏంటి ఇంత లేట్ అసలు స్కూల్ అయింది మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నప్పుడు ప్రాణం పోయినా ఎక్కడికి వెళ్తున్నామో చెప్పొద్దని మా నాన్నగారు చెప్పారు మరి నేను మీలా కాదు కదా తండ్రికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను అందుకని ఆటోడి అడిగాడు ఎక్కడికి వెళ్ళాలి సార్ అని నేను చెప్పను నీ దిక్కున చోట తీసుకెళ్ళమని చెప్పాను ఆడు తిప్పి 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 ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాడు ఇప్పుడు నేను వచ్చాను అయినా మా చేతస్తుపు తండ్రి వల్ల నాకు 200 హోలు పదా మీ అన్నయ్య కలుద్దాం ఎరా నేను విన్నది నిజమేనా మీ బాబు మీ ఇద్దరు ఉద్యోగాలు పీకించాడట కదా అయినా బాబు ఏమన్నా మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టి రామారావు అనుకుంటున్నాడట్రా అండ్ ఎవరికైనా చీపించండ్రా మంచోడికి అలా వదిలేకండ్రా అయినా బంగారం లాంటి ఇల్లు అమ్మేసి మిమ్మల్ని అద్దెకొంపలో తెచ్చి పడేశాడు రే కార్తీక్ వెళ్ళి ఆఫ్ ఈ యాప్ ఫీజులో కలిపి తీసుకురా మీ బాబు సంగతి ఏంటో తెలుస్తాను ఇయ్యాల ఫేస్ టు ఫేస్ నిజమేరా మా నాన్న వల్ల మేము ఎదవం అయిపోయాం నేనే తప్పు చేయలేదు అయినా నా జాబ్ పీకేశారు విన్నావా భారతి ఏం మాట్లాడుతున్నారు ఇలాంటి పిల్లలు బద్ద శత్రువులకు కూడా ఉండకూడదు తులసి వనం లాంటి మన ఇంట్లో గంజాయి మొక్కలై పెరుగుతున్నారు భారతి నిజమేనండి పిల్లలు ఉద్యోగాలు లేక పాడైపోతున్నారు మీరే ఏదో ఒకటి ఆలోచించండి ఆ ల్యాప్టాప్ సంగతి ఏంట్రా ఏముందిరా మా నాన్నగారికి కరోనా వచ్చినప్పుడు ఫైనాన్స్ సతిగారి దగ్గర 25,000 తీసుకున్నాను బాకీ తీర్చలేదు వాడు ఆఫీస్కి వచ్చి నా ల్యాప్టాప్ పట్టుకుపోయాడు ఓ సంతేనా ఆ మాత్రం దానికే ఈ మడ్రో మానభంగం చేసినట్టు ఉద్యోగాలు తీయించేస్తాడేట్రా మీ బాబు ఆ మాత్రం కవర్ చేసుకోలేడు అయినా పిల్లల్ని కంటే సరిపోదు ఆ పెంచి పోషించే విధానం తెలియాలి మీ బాబుకి నోరు ముయ్యంట్రా వెదవల్లారా దేవుడు లాంటి మంచి మనిషి మీద నిందలేస్తారా ఇంకొకసారి ఆయన గురించి ఏమన్నా మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు
ఈ పెదవతో చేరి మీరిద్దరు చనిపోతున్నారా? అమ్మో, ఈవిడో పెద్ద సతీ అనసూయ, మూడునేమన్నంటే శపించేస్తదేమో. అయినా నాకైనా పని లేక ఇక్కడికి వస్తున్నానా? ఏదో మా నాన్నకి తెలియకుండా ఓ పెగ్గ వేద్దారని వచ్చాను. అక్కికే వేరబ్బా. చేతికున్న కరుణ పోవాలంటే శానిటైజర్ రాసుకోవాలి. అది గొంతులో ఉన్న కరుణ పోవాలంటే పెగ్గేసుకోవాలి. ఇలా ప్రచారం చేయొద్దన్నా, అందుకే శానిటైజర్ తాగి చాలా మంది చచ్చిపోతున్నారు. అయినా వాళ్ళు శానిటైజర్ తాగి ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు. ఆ మాత్రం తెలీదా, మందులో అనుకో 40% ఆల్కహాల్, అదే శానిటైజర్లు అనుకో 90% ఆల్కహాల్ ఉంటుంది. ఏంట్రా ఈ గోళ 90% అంటున్నారేంటి? ఇడి పావు చెవులరా బాబు, ఎలా వినబడిపోద్ది ఏంటి ఇడికి? ఏమీ లేదు అంకుల్. ఇక్కడ రండి నాన్న, లోపలికి వెళ్ళు. పిల్లలు ఎప్పుడు మారుతారో ఏంటో చూసావా భారతి, వాళ్ళు రోజు రోజుకి ఎలా తయారవుతున్నారు. ఆ బ్యాగ్ ఏంటండి? నాకు కొద్ది పని ఉంది, ఊరెళ్తున్నాను. ఇంత శరంగా ఎక్కడికండి? ఏ ఊరు? బెంగళూరు. ఇక్కడికి? హైదరాబాద్. మీ పెదాలు అబద్ధం చెప్తున్నా, మీ కళ్ళు నిజం చెప్తున్నాయండి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో భారతి, ఇంకా నన్నేమీ అడగొద్దు. ఈ చెక్తో ఆ ల్యాప్టాప్ని తెప్పించి మారుతిరావు గారికి పంపించు. బాబు సార్ ఫోన్ ఇవ్వా, ఒక్క కాల్ మాట్లాడుకొని ఇచ్చేస్తారు. హలో, ఎవరండి? భారతి. ఎలా ఉన్నావు భారతి? ఏమండి మీరా? ఎక్కడికి వెళ్ళిపోయారండి ఇన్నాళ్ళు? తెలుసు కదా భారతి, మన పెద్దోడు చిన్నోడు చాలా బ్యాడ్గా తయారవుతుంటే, మందులో కూల్ డ్రింక్ కలుపుకొని మనల్ని పిచ్చోల్ని చేస్తుంటే నేను భరించలేకపోయాను. నీలా నటించలేకపోయాను భారతి. నాకు మీరు మీకు నేను కలిసి చివరి వరకు ఉండాలని అనుకున్నామే, అలా చెప్పకుండా మీరు వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి? మన రూమ్లో బెడ్ కింద ఏటీఎం కార్డు ఉంచాను, దాని పిన్ నెంబర్ని ఏరవ్ బోత్ నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా వాడుకో. వెంటనే వచ్చేసేయండి. పిల్లల్లో మార్పు రావడం, నాలో డిప్రెషన్ తగ్గడం జరిగాక తొందరలోనే వస్తానుగా భారతి. అంతవరకు ఎవరో ఒకరు ఫోన్ నుండి చేస్తుంటాను. పిల్లల తప్పుకి నీకు శిక్ష వేస్తున్నాను, నన్ను క్షమించు భారతి. ఏంట్రా కొత్తగా మాస్క్ వేసుకున్నావు? ఇదా ఈ మాస్క్ ఉండడం వల్ల రాత్రి తాగేసి వెళ్ళిన మా బాబుకు దొరకలేదు. ఇద్దరు ముఖాలు ఇట్లా అలా పెట్టారు. ఏ మనం అనుకున్న బ్రాండ్ దొరకట్లేదా? చెప్పండి, బయట నుండి తెప్పిద్దాం. అమ్మకు బాగాలేదన్న. అయ్యో ఏమైందిరా? డాక్టర్ ప్లాస్మా తెమ్మన్నారు. అందరూ చెప్తున్నట్టు ఈ డాక్టర్లు దేవుళ్ళేరా, ఈ హాస్పిటల్ వాళ్ళు ఉన్నారే ఓ లచ్చలు లచ్చలు బిల్లు వేస్తారు. పోనీ అన్ని లచ్చలు లచ్చలు తీసుకున్నప్పుడు ఆ బ్లడ్ ఆ ప్లాస్మా వాళ్లే చూసుకోవాలి కదా. ఇదిగో చిన్న చీటీ ఇచ్చి తెచ్చుకోమంటున్నారు. మనం పర్లేదురా, అదే బయటోడు అనుకో ఊరికాని ఊర్లో ఎక్కడి నుండి తెచ్చుకుంటాడు? ఆ బ్లడ్ ప్లాస్మా ఏదో హాస్పిటల్లో అరేంజ్ చేసుకోవాలి, వాళ్ళకి అలవాటే కదా, ఇంకో బిల్లు వేసుకుంటారు అంతే. మధ్య తరగతి కరోనా వస్తే అటు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు, ఇటు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామంటే కేసులు ఎక్కువ, పోనీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామంటే ఫీజులు ఎక్కువ, మధ్య తరగతులక ఇబ్బందులు ఎక్కువ. నాకు వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్ వచ్చిందన్న, ప్లాస్మా డోనర్స్ లిస్ట్ మొత్తం ఉంది, అందులో వాళ్ళ బ్లడ్ గ్రూప్లు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ఉన్నాయి. మేము ఆల్రెడీ ట్రై చేసాం ఇక్కడ. ఒకడేమో తమిళనాడు అంటాడు, ఇంకోడేమో కేరళ అంటాడు, మరి ఇంకోడేమో 2 మంత్స్ బ్యాక్ మెసేజ్ అంటాడు. 2 రోజులు వేస్ట్ మాకు ఇక్కడ. అదే కదా ఇబ్బంది,
ఇలాంటి వాట్సాప్ మెసేజెస్లో రియాలిటీ ఎంత ఉందో తెలుసుకోకుండా ఓ ఫార్వర్డ్ 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 చేసేస్తారు. మీలాంటి బర్నింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలాంటి వాట్సాప్ మెసేజెస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. చూసావా, మీకు కూడా 2 రోజులు టైం వేస్ట్ అయిందా? రే, ఇంతకీ ఆయన అడిగారా? ఎవన్రా? ఆడేరా, మీకు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసాడే, మీ నాన్న దగ్గర నుంచి ప్లాస్మా లాగేశాడే ఆ మారుతిగాడు, అడిగారా? లేదా, పదండ్రా వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి మన ప్లాస్మా మనం లాగేసి తెచ్చేసుకుందాం. పదండి, ముందు మన సర్కిల్లో ఎంక్వైరీ చేద్దాం, కుదరపోతే అప్పుడు వెళ్దాం, మధ్యాహ్నం వెళ్దాం. సర్లే, ఏదో చేద్దాం, పదండి. ఏమైంది అంకుల్, ప్లాస్మా డోనర్ దొరకరా? లేదు నాన్న, ఆ గ్రూప్ దొరకడం చాలా కష్టం అంటున్నారు. నేను మీకు ప్రసాద్ గారి అడ్రస్ మెసేజ్ పెట్టాను, మీరు వెళ్ళి ఒక్కసారి ఆయన కలవండి. బ్యాడ్ లక్ రా. మీరు కోవిడ్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్ ప్రసాద్ గారు కదా సార్? అవును బాబు. భారతి గారి ప్లాస్మా గురించి రావు అంకుల్ మీకు చెప్పారట కదా? చెప్పారు బాబు, అది రేరుగా దొరికే గ్రూప్, ట్రై చేస్తున్నాను. ఓ పని చేయండి, మాతృశ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ప్రభాకర్ గారిని పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకి ప్లాస్మా మీద పూర్తి అవగాహన ఉంది, నేను చెప్పానని ఆయన ఒకసారి కలవండి. థ్యాంక్ యూ సార్. ఏంటి నాన్న, మీ అన్న రాజేష్ బెంగళూరు నుంచి ఎప్పుడు వస్తున్నాడు? ఇందాకే మాట్లాడాను డాడీ, ప్రాజెక్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదంట, కంప్లీట్ అయ్యాక వస్తానన్నాడు. నాకు ప్లాస్మా డొనేట్ చేసిన మిలిటరీ ప్రభాకర్ గారు అబ్బాయి కదా? ఇల్లండి అన్న, మళ్ళీ వచ్చారు, ల్యాప్టాప్ ఇచ్చేసారు కదా, జాబ్ కోసం డబ్బుల కోసం వచ్చుంటారు. ఊరుకున్నానా, నేను మాట్లాడతాను కదా. ఏంటి ఇలా వచ్చారు? మమ్మీ కరోనా వచ్చింది సార్. అయ్యో, హాస్పిటల్ అడ్మిట్ చేసి అలాగా డాక్టర్ వెంటనే ప్లాస్మా కావాలన్నాడు. అన్ని చోట్ల ట్రై చేశాం సార్, కానీ ఎక్కడా దొరకలేదు. ఆకరాసుకు మీ దగ్గరకు వచ్చాను సార్, మీరే అలవాటు కాపాడాలి. మా అమ్మని ఎలాగైనా మీరే బతికించాలి సార్. మీకు తెలుసు కదా సార్, వాళ్ళ నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళేమో ఇలా బాధపడుతున్నారు, కొద్దిగా మీరే హెల్ప్ చేయండి సార్. జాగ్రత్త ఏదో ముందే ఉండుంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు కదా. అయినా మీరు ఆయనకి ఏ రోజు ప్రశాంతత ఇచ్చారు? మీకు అసలు తండ్రి అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు. మీకు గుర్తుందా మీ డాడీ ఆదర్శాలు మీలో ఉన్నాయని? ఆ రోజు ఇంటర్వ్యూ లేకుండా మీకు జాబ్లు ఇచ్చాను. అతను నిజాయితీపరుడు కాబట్టి తన కొడుకులను చూడకుండా న్యాయానికి సపోర్ట్ చేశారు. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్, హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్. ఏట్రా, కొడుకు తప్పు చేస్తే కవర్ చేయాలా? నిజాయితీపరుడు ఎప్పుడు ప్రాణాన్నైనా వదిలేస్తాడు, కానీ అలాంటి తప్పు చేయను నానా. వాళ్ళ తప్పే సార్, పశ్చాత్తాపడుతున్నారు, మీరే కొద్దిగా ఏదో చేసి పెట్టండి. సరే, నేను ట్రై చేసి చెప్తానులే, మీరు కంగారు పడకండి. ఇక్కడున్నారండి మీరు? ఏరా, మీరు ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఆనందంగా ఉన్నవరా? మిమ్మల్ని చూస్తే ఎందుకు ఈ నరకకోపంలోకి వచ్చేనా అనిపిస్తుందిరా. చచ్చేక పున్నామ నరకం నుండి తండ్రిని కాపాడేవాడిని పుత్రుడు అంటారా, కానీ మీరు బతుకుంటుండగానే నరకాన్ని చూపించారా. నన్ను నమ్ముకొని వచ్చిన భార్యను వదిలేసి ఈ వృద్ధాశ్రమానికి వచ్చేటట్టు సూటిపోటి మాటలతో పొడిచి పంపించారా. ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా, మీరు మాట్లాడుతున్న మాటలకి నరాలు తెగిపోయేవి. వెళ్ళండ్రా, ఏ ముఖం వేసుకొని నిలబడ్డారు? కరోనా వచ్చింది అన్న. ఎప్పుడు? మొన్ననే. ప్లాస్మా ఎక్కించడానికి 24 గంటలు టైం ఇచ్చారు నాన్న, ఇంకో గంట మిగిలింది, అమ్మ నిలవలాగా మీరే కాపాడాలి నాన్న. భారతి, ఎంత పని జరిగింది భారతి, నీకు అవసరమైన టైంలో నేను లేకపోయాను భారతి, నన్ను క్షమించు. పదండ్రా, తల్లిదండ్రులు ఉండి కూడా అనాథలయ్యాను నాన్న,
మీ వాల్యూ మాకు తెలిసింది నాన్న. మా తప్పు మేము తెలుసుకున్నాం. ఎంత పని చేసావు భారతి, జీవితాంతం నాకు నువ్వు నీకు నేను ఉండాలని అనుకున్నావు. ఎవరి కోసం బతకాలి? ఊరుకున్నాను, మీరు మాకు కావాలి నాన్న. మారినట్టు మమ్మీ చూసుంటే ఎంతో బాగుండు భారతి. ప్రభాకర్ గారు సార్, నా భారతి నకలి. ఊరుకోండి సార్, నా ప్రయత్నంగా నేను ప్లాస్మా అరేంజ్ చేశాను. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఏడవకండి. ఏంటో, మంచి వాళ్ళకే దేవుడు కష్టాలు పెడుతుంటాడు. ఇక్కడ ముందు కొట్టకూడదు, ఇది హాస్పిటల్. భయ్యా ఇంతకీ ఇందాక ఏ నంబర్ చెప్పావు? మీరు వచ్చి ఆరు. ఆరా? ఆరుకి తొమ్మిదికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను భయ్యా. ఆరో నంబర్ ఆవిడ భారతి గారు ప్లాస్మా ఎక్కించుకుని బాగానే ఉన్నారు. మందు అలవాటు ఉందా? ఉందండి. ఆరుకి తొమ్మిదికి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ రా కన్ఫ్యూజన్ రా కన్ఫ్యూజన్ రాగు బాబు. థ్యాంక్ గాడ్, భారతి గారు క్షేమంగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. భారతి, నా భారతి. మీరు మంచివారు, మీకు మంచి జరిగింది. బాబు బాబు, అమ్మ అమ్మ బతికముంది బాబు. రియల్లీ గాడ్ ఈజ్ గ్రేట్. నాకు చాలా గుడ్ న్యూస్ సార్. మీకు మరో గుడ్ న్యూస్, ల్యాప్టాప్ విషయంలో మీ పిల్లలు తప్పేమీ లేదు. అయినా మీ పిల్లల్లో మార్పు కనిపించింది. వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాను. రే, ఇప్పుడు ఎందుకు రా తాగుతున్నావు? మమ్మీ హ్యాపీ, ఆనందం, మందు. అసలేదు. ఇంత సంతోషంగా కరోనా నుంచి బయటపడ్డానికి కారణం ఆయన ఆదర్శమే. ఆదర్శాలు మనం నమ్మం, కానీ నమ్మాలి. ఆయన ప్లాస్మాని ఇద్దరికి ఇచ్చారు. ఆ ఇద్దరు నలుగురికి ఇచ్చారు. నలుగురు 8 మందికి ఇచ్చారు. ఆ 8 మందిలో ఒకరు నాకిచ్చి నా ప్రాణాన్ని నిలబెట్టారు. మనం చేసిన ఉపకారం తిరిగి మళ్ళీ మనకే ప్రత్యుపకారంగా మన దగ్గరికే వస్తుంది. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? మనం కరోనా పేషెంట్స్ కి సహాయం చేద్దాం. మనం ఆదర్శంగా నిలబడదాం. మనం ప్రతి ఒక్కరికి మాస్కులు ధరించమని, శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోమని చెబుదాం. ప్రోటీన్ ఫుడ్ తిని ఇమ్యూనిటీని పెంచుకొని కరోనాని తరిమికొడదాం. సోషల్ డిస్టెన్స్ ని పాటిద్దాం. కరోనా ఎంత డేంజరో నాలాంటి ఫ్రెండ్ కూడా అంతే డేంజర్ అని తెలుసుకున్నాను. మారాను. ఏమండే, నా మాట కూడా వినండి. శానిటైజర్ తాగడం మానండి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. మనం చేసిన సహాయం మళ్ళీ తిరిగి వచ్చి మనకు మేలు చేస్తుంది. అదే ఆదర్శం. ప్లాస్మాని డొనేట్ చేద్దాం. వాళ్ళ ప్రాణాలని రక్షిద్దాం. జై హింద్.